నమ్మి వెళ్ళినోళ్ళని నట్టేట ఉంచడం అనేది పాకిస్తాన్కి బాగా తెలుసు ఆ మధ్యకాలంలో మన కళ్ళెదురుగుండా జరిగినటువంటిది పంజాబ్లో ఉన్నటువంటి గురుద్వారా అలాగే అవతల ఉన్నటువంటి గురుద్వారాకి మధ్యన సంబంధాలు కావాలంటూ దశాబ్దాల తరబడి జరిగినటువంటి ప్రయత్నాలు గతంలో మన్మోహన్ సింగ్ ప్రారంభించి మధ్యలో ఫెయిల్ అయిపోతే నరేంద్ర మోడీ వచ్చాక ఆ ఫ్లై అక్కడ వంతెన వేయడంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సిన వందల కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సింది కాస్త వేగంగా దగ్గరికి వెళ్ళేటువంటి ఏర్పాటు చేస్తే అక్కడ నుంచి కలిస్తాన్ ఉద్యమాన్ని పెంచి పోషిస్తూ ఖలిస్తానికి సంబంధించినటువంటి తీవ్రవాద నాయకులు ఫోటోలు పెట్టి వాళ్ళు చాలా ఘనమైన వాళ్ళు భారత్ని ఎదిరించాలంటే వీళ్ళని చూసి నేర్చుకోండి అంటూ వాళ్ళని అక్కడ అలా ఇన్స్పైర్ అయ్యేటువంటి యూత్ని దిశ మార్చి ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలనేటువంటి దౌర్భాగ్యపు లక్షణం పాకిస్తాన్ సొంతం కానీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ స్వతంత్రపు వచ్చినటువంటి నాళ్లలో దేశం విడిపోయినటువంటి సందర్భంలో పాకిస్తాన్లో ఉండేటువంటి హిందువులకి బౌద్ధులకి జైనులకి సిక్కులకి సంపూర్ణమైనటువంటి అవకాశాలు కల్పిస్తామని చివరికి ఒక్క శాతం హిందువులుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి అక్కడ నాలుగు వందలకి పైగా ఆలయాలు ఒక్కొక్క ఊళ్ళో ఉంటే వాటిని కూల్చిపడేసి నాలుగు వేలకు పైగా ఆలయాలను ధ్వంసం చేసి భారతీయ సంస్కృతి సంప్రదాయాల వారసత్వాన్ని చెడగొట్టడానికి ఒక అంతకుముందు ఉన్నటువంటి బాబర్లు అక్బర్లు కూడా చెయ్యనంతటి అరాచకాలు చేసినటువంటి పాకిస్తాను అని నమ్ముకుని వెళ్ళినటువంటి కర్తార్పూర్ వాసులు ఇప్పుడు గిలగిలలాడుతున్నారు చివరికి మన దేశంలో అయితే కనుక ఇప్పుడు భూమి తీసుకుంటే మూడు రెట్లు డబ్బులు ఇస్తాం అట్లాగే ఇతరత్రా తీసుకుంటే ఇస్తుంటాం అక్కడ వచ్చేటప్పటికి ఆ కారిడార్కి సంబంధించి భూములు తీసుకుంటే పరిహారం వాళ్ళు ఇచ్చినంత తీసుకోవాలి ఎకరానికి నలభై వేలు నలభై ఐదు వేలకు మించి ఎవరు అది చివరికి ఒక నెల ఖర్చులకి సరిపోతుంటే ఎలా బ్రతకాలో తెలియక తల్లడిల్లిపోతూ భారత్ నుండి వచ్చి తప్పు చేశామే అంటూ ఆవేదన చెందుతున్నటువంటి వాళ్ళు భారత్లోకి మమ్మల్ని రానియాలని కోరుకుంటున్నారు సిఏఏ కింద వాళ్ళందరినీ తీసుకురావడానికైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏం జరుగుద్దు చూడాలి